సిటీ స్పాట్స్ సెల్ఫీ సెల్ఫీ అందాలు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక జమ్మూ లో అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఏడు జిల్లాల పరిధిలో ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు తొలి విడతలో పోలింగ్ ప్రారంభమైంది వీటిలో ఎనిమిది స్థానాలు జమ్మూలో పదహారు కశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి తొంభై మంది స్వతంత్రులతో కలిపి మొత్తం రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు వారి భవితవ్యాన్ని ఇరవై మూడు లక్షల ఇరవై ఏడు వేలకు పైగా ఓటర్లు నిక్షిప్తం చేయనున్నారు జమ్మూ కశ్మీర్లో పదేళ్ల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి పైగా జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేశాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి దాంతో ప్రజల తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది ముప్పు నేపథ్యంలో సిఏపిఎఫ్ స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూత్లకు సిబ్బందికి అదనపు భద్రత కల్పిస్తున్నారు మొత్తం మూడు విడతల్లో జమ్మూ కశ్మీర్ల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదున రెండో విడత అక్టోబర్ ఒకటిన మూడో విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది ఫలితాలు అక్టోబర్ ఎనిమిదిన వెల్లడవుతాయి ప్రధాన ప్రాంతీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో పాటుగా కాంగ్రెస్ బీజేపీ ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి వేర్పాటువాద జమాతే ఇస్లామి అవామీ ఇతేహాద్ పార్టీ డీపీఏపీ కూడా బరిలో ఉన్నాయి కాంగ్రెస్ ఎన్సీ పొత్తు పెట్టుకున్నప్పటికీ మూడు చోట్ల స్నేహపూర్వక పోటీలో ఉన్నాయి మరోచోట ఎన్సీ రెబల్ బరిలో ఉన్నారు కశ్మీర్పై కాషా ఎజెండా ఎగురవేయాలని భావిస్తున్న బీజేపీని రెబల్స్ బెడత పీడిస్తోంది అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో హిందూ ప్రాబల్యం ఉన్న జమ్మూ ప్రాంతంలో సీట్లు ముప్పై ఏడు నుంచి నలభై మూడుకు పెరిగాయి ముస్లిం ప్రాబల్య కశ్మీర్లో ఒక్క సీటే పెరిగింది ఇక ఈ విడతలో పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలకు పోలింగ్ జరుగుతుంది కుల్గాం స్థానం నుంచి సిపిఎం నేత మొహమ్మద్ యూసఫ్ తరిగమి వరుసగా ఐదో విషయంపై కన్నేశారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ అహ్మద్ అహ్మద్మిరూర్ నుంచి మూడోసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు మెహబూబా ముఫ్తి కూతురు ఇల్తీజా వహీద్ పరా లాంటి ప్రముఖులు తొలి విడతల అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు